ఉదయ్ దొంగమండ నువ్వు అలా చూడకే. ఓ వేవర్స్ మీరున్నారా? అదే గైస్, మనమైతే ఈరోజు చోచో చార్లీ గేమ్ అయితే ఆడుతున్నాము. అంటే చోచో చార్లీ అంటే మీకు అందరికి తెలిసిందే, కొంచెం హర్రర్ ట్రైన్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పిక్చర్ లోనే. అయితే నిన్నటి నుంచి ఈ పిక్చర్ చూసిన నుంచే ఈ గేమ్ ఆడాలని నాకు ముందటి నుంచే డిసైడ్ అవుతున్నాను. అందుకనే ఈరోజు ఈ గేమ్ ఆడేదాం. పదండి, లెట్స్ గో. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ గేమ్ కాల్డ్ చోచో చార్లీ. ఓకే గైస్, అయితే ఇది చోచో చార్లీ గేమ్ కదా. సో ఇప్పుడైతే దీంట్లో వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ట్రైన్ ఉంటుంది. మీకు అంతా తెలిసిందా నేను ఎందుకు చేసి మధ్యలో ఇన్వాల్వ్ అవడం? ఈ తాతయ్య అగ్ని తాతయ్య అనమాట. ఇఫ్ దే కాల్ హిమ్ చార్ల్స్. ఓకే కంటిన్యూ. ఓకే ఇదే గైస్ ఫోటో, అదిగో ఆ దొంగమండ ఇదే అనమాట. దొంగమండ నన్ను మొత్తం భయపెట్టి తెచ్చాను గైస్ ఈ ఫోటో చూసినప్పుడల్లా. అదిగోండి వచ్చేస్తున్నాము. ఇదే అనమాట ఆ దొంగమండ చోచో చార్లీ ఉండే నివాసం. ఓ ఓకే దిగరా పడవా. ఓకే దిగాము గైస్. ఇప్పుడు తాతయ్యకి తొత్తరాగదు. చూడండి గైస్ ఇప్పుడు హఠాత్తుగా ఎలా పరిగెడతాడు తాతయ్య. ఒక్క నిమిషం, ఇంతటి ఏదో మాట్లాడియాలి. ఆ మొక్క మొక్క ఇప్పుడు చూడండి గైస్ ఎలా పరిగెడుతున్నారు. తొత్తర తాతయ్య అని పేరు పెట్టాను ఆయనకి. ఒక్కొక్కసారి అగ్ని తాతయ్య, ఒక్కొక్కసారి బడవ, ఒక్కొక్కసారి తొత్తర తాతయ్య. ఏది పడితే అది పెట్టడమే గైస్. ఇష్టం వచ్చింది మన తాతయ్యే కదా. సర్లేండి ఏదన్నా మన తాతయ్య అంతేగా అంతేగా తాతయ్య. సో పదరావు తాతయ్య పడవా, పద వెళ్దాం. ఏంటి తాతయ్య మళ్ళీ మెరుస్తున్నావు? ఓకే ఏదో మాట్లాడాలి తాతయ్యతో. తొక్కరా తొక్క. ఏమైంది తాతయ్య? నాట్ టు వరీ, స్టిల్ ఫైండ్ ఏ వే టు విన్. దేరు స్మాల్ స్కిప్ అప్ ఇట్ ఇది ది పాత్ దట్ మైట్ హ్యావ్ ఏ కీ ఇన్సైడ్. ఐ జస్ట్ మార్క్డ్ టు ది లొకేషన్ ఆన్ నెట్. సర్లేండి ఏదో ఒకటి ఏడు, ఏదో లొకేషన్ అట్ట. సర్లేండి అక్కడికి వెళ్ళిపోదాం. పదండి అదే గైస్ ఏదన్నా అదే లొకేషన్ చూడండి. ఇల్లే గైస్ లొకేషన్. ఇప్పుడు మనం కూడా ఒక తుత్తర తాతయ్య కింద మారుతున్నాం. ఒక్క నిమిషం ఆగండి గైస్, గేమ్ ల్యాగ్ అవుతుంది చిన్నది. ఏంటో ఓకే ఇదేంటి స్క్రీన్ రికార్డర్ వాళ్ళకి ల్యాగ్ అవుతున్నట్టుంది గైస్. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి నాకు ఇంత ల్యాగ్ అయితే అనిపించలేదు. నేను స్టార్ట్ ఫస్ట్ ఆడినప్పుడు నేను స్క్రీన్ రికార్డర్ వల్ల కొంచెం ల్యాగ్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి గైస్. ఓకేలేండి పదని తెద్దాం. వెళ్దాం పదరా, వెళ్దాం పదరా. ఓకే అండి. తాతయ్య ఇగో తాతయ్య తెచ్చేసాను. ఓపెన్ ద డోర్ అండ్ ఏదో అదిగోండిగా సార్ ట్రైన్ అనమాట. మన ట్రైన్ గైస్ బాగా రష్ పడిపోయింది గైస్. ఏంటో మరి నాకు అర్థం కావడం లేదు, రష్ పడిపోయింది గైస్. ఈడు ఏదో చోచో చార్లీ నాటకం ఆడుతున్నట్టున్నాడు గైస్. ఇగోండి గైస్ ఇక్కడంతా రక్తమే. తాతయ్య మనల్ని చంపేసేలా ఉన్నాడు ఏదో ట్రిక్ చేసి. ఇంకా మనల్ని కైమా కోరంటేస్తాడు ఇట సుని చూసుకోవాలి. సర్లేరా బాబు నేను న్యూసెన్స్ పాపి, ఫస్ట్ నేను ఆడదాలి గేమ్. ఓకే ఇక్కడ ఏదో ఎల్లో పెయింట్ ఉంది గైస్, ఇద్దామే ఎల్లో పాయింట్. ఆడడం లేదు ఆల్రెడీ, ఇది ఎల్లో కదా మర్చిపోయాను. సో ఇక్కడ ఏంటనుకుంటున్నారు? మనకు ఒక గన్, తాతయ్య గన్ అండగా తీయలేదు దండగా. ఇంకా దాని కళ్ళలో పొడిచి పొడిచి పొడిచిపోయింది చంపియాలి గైస్ దీన్ని. ఇవ్వండి కదా అంతే అంతే ఇలాగ ఇలాగ కేజీఎఫ్లో చంపి చంపియాలి నా కూతుర్నే.
ఊరికి వదిలి పెట్టకూడదు, చంపి ఎదురంతా వేసుకొని పోవాలి. ఇదే 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 ఎక్కడ సిగరెట్ కాలుస్తారా? అర్రే అప్పుడే అగ్ని అయిపోయింది, సర్లే అండి మాకు ఆ భాగ్యం లేదు. ఈ ఎంత తయ్యా నీతో మాట్లాడాలా? ఏంట్రా పడమా ఏటోగా సీడు ఇది ఇది చేస్తాం చూడండి. కళ్ళు ఎలా ఉన్నాయో, చోచ చాలి కళ్ళు ఈడు కళ్ళు ఒకలాగే ఉన్నాయి. ఏమో చోచ చాలి ఈడు అయిపోయి అనుకుంటాను. నాకు డౌట్ అయ్యా, నాకు డౌట్. ఓకే గైస్, ఇక్కడ అయితే స్క్రాప్స్ కలెక్ట్ చేయాలా? ఓకే, మనకి ఇక్కడ 2 లెవెల్ 3 లెవెల్ ఉంటాయి స్క్రాప్స్. ఓకే అర్థమవుతుంది గైస్. వీటన్నిటికీ ఒక్కొక్క స్క్రాప్ కావాలా? అయితే పదండి, ఇవన్నీ చూసాము. ఏం చేయాలరా బడవా? మళ్ళీ అటు వెళ్ళాలంట, ఎందుకు వెళ్ళాలో ఏటు వెళ్ళాలో అర్థం కావడం లేదు గైస్. ఓకే మళ్ళీ వెళ్ళమంటున్నాడు, ఎందుకు వెళ్ళమంటున్నాడు నాకైతే అర్థం కావడం లేదు. మన స్టోరీ వింటేనే కదా ఏదో గేమ్లో ఆడినే. ఓకే వచ్చాను, ఏంట్రా ఇప్పుడు దీని ఏం కావాలి, ఎక్కడ ఉండాలి? ఓ ఏమో మన మార్కుల్ లొకేషన్ చేసేది. అయ్యో మార్కుల్ లొకేషన్ ఇది, సారీ మర్చిపోయాను గేస్, టైం వేస్ట్ అయ్యింది అటు నుంచి ఇటు వచ్చి. సారీ గేస్, చిన్న ల్యాగ్ అయితే ఉంటుంది, నాకైతే అర్థం కావడం లేదు. అంటే అది నా ఇది ఏంటి, పీసీ పెర్ఫార్మెన్స్ హైలోనే ఉన్నది గైస్, కానీ ఏమో ల్యాగ్ అయితే అవుతుంది, నాకైతే అర్థం కావడం లేదు. రికార్డర్ వల్ల అర్థం కావడమే, దేనివల్ల పదర వెళ్దాం. అది ఎలా, అరే అదే కూడుంది కదా, కూడుంది రా, అరే అరే సోపర్రా తాతయ్య, కమింగ్ ఫర్ యూ చార్లీ, మనం వస్తున్నాం వచ్చేస్తున్నాం చార్లీ. అది వచ్చేసింది గైస్ చార్లీ, వాళ్ళమ్మ కాల్చి పడదప్పు చార్లీనే, ఊరికి వదలకూడదు ఇంకా. తాతయ్య కాల్చి పడదప్పుతాం చార్లీనే ఊరికి, అమ్మ దీనమ్మ గైస్ గెలపేయాలి రావడం లేదు గైస్ 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 అమ్మ దీనమ్మ, అమ్మ దీనమ్మ ఎటెటో పొడుస్తున్నాం గైస్, ఎటెటో పొడాలనుకుంటే. అయ్యో గైస్ అమ్మ తాతయ్య వెళ్ళిపోయాడు గైస్, గైస్ వచ్చి పడిపోయినట్టుంది, ఎటో వెళ్ళిపోతుంది అది గైస్. చూచు అయ్యో బాబు, ఈ వెనక్కి వెళ్దాం, ఆగండి గైస్ వెనక్కి వెళ్దాం. ఓరే దీనమ్మ వెనకట్టేది కదా, తాతయ్య వస్తున్నా ఆగండి తాతయ్య, ఊరే 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 ఆపంటారే ఆపంటారే, ఆఫీస్ 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 తాతయ్య వెళ్ళిపోతున్నాడు. అమ్మా బాబోయ్ నీకేం దయ్యం పట్టిందా, ఎలా అయిపోతుందా నువ్వు కూడా అండ. తాతయ్య వస్తున్నా, అయ్యో బేస్ తాతయ్యని పుడి చంపిస్తుంది బేస్ నా కూతుర. ఒకసారి తాతయ్య కూడా వచ్చాడు, దిస్ ఇస్ హౌస్ ఓల్డ్ డేస్ వుడ్ స్టిల్ ఫైట్ ఓల్డ్ డేస్ ఇది ఈజీ. ఇంకా మనం తాతయ్య బతుకు లేకుండానే ఇది అవ్వాలి గైస్, చూడండి గైస్ బ్లడ్ బ్లడ్ నార్మల్గా లేదు గైస్, చాలా చాలా అంటే ఘోరంగా ఉంది. గేమ్ అయితే వచ్చేసి ఇదేమో గైస్ 1 పార్ట్ అయినా పట్టచ్చు, 2 పార్ట్స్ అయినా పట్టచ్చు, మనం చెప్పలేం అసలు. చాలాసేపు ఉంటుంది, 8 మినిట్స్ అవుతుంది ఆల్రెడీ. చచ్చిపోయాడు గేస్ తాతయ్య, అయ్యో తాతయ్య మృతి. సర్లే అండి, ఆ చోట చేయలేదు, దొరకాలి నా కూతుర్ని, మొహం కేసు గట్టి గట్టి కని పడిపోవాలి దాన్ని, లేకపోతేనా గేస్. మళ్ళీ మన సార్ చూద్దాం స్పీడ్ అదే గేస్, హెల్త్ 100% ఉండాలి, తగ్గింది. ఓహో ఓకే గైస్ అర్థమవుతుంది, ఓకే దట్ దట్ షుడ్ ఆపో. ఓకే గైస్ ముందుకు ఇంక సాగుదాం. అయ్యో ట్రైన్ పట్టాలి, మరి తాతయ్య ఉండగా అలా వెళ్ళొచ్చా? ఇంక తప్పదు గేస్ వెళ్ళిపోదాం పదండి. సర్లే అండి తాతయ్య బాయ్ తాతయ్య, అయిపోయింది తాతయ్య పని అయిపోయింది.
తాతయ్య ఫస్ట్ నుంచి నాకు అనుమానంగా ఉంది, కానీ తాతయ్య మంచివాడు అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కానీ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము గైస్. ఏ సెట్ వెళ్ళాలి గైస్, మనం మ్యాప్ లో చూపు ఆగండి. అసలు మనం ఎటే వెళ్ళిపోతున్నాం. అసలు గైస్ ఇక్కడ ఎవరో పర్సన్స్ ఉన్నారు గైస్, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ లాగా ఉన్నారు. వెళ్ళాలాగండి. ఇది మీద మార్క్ చేసేసి ఫస్ట్ ఈ దగ్గరికి వెళ్దాం. ఏం చేయాలి గైస్? ఓకే పద పద వెళ్దాం. అమ్మా ఏంటి బొమ్మ మీద అలా ఉంది, ఇదేమైనా తెయ్యాలి బొమ్మ ఏంటి? సర్లే అండి, ఏదంటే మనకేంటి, మనం వెళ్తున్నామా లేదా. కొంచెం ట్రైన్ స్పీడ్ వెళ్ళిపోతుంది, ఆపాలి స్పీడ్ కొంచెం. ఏ ఆపరా, ఆపు 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 ఆపు, బ్రేకే బ్రేకే. ఏ మేడం ఉన్నారా, రాగరా. దీనికేం దెయ్యం పెట్టింది అలా వెళ్ళిపోతుంది ఇక. ఏంటి మేడం ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని? సారా సారీ సార్, ఏంట్రా ఏంటో గైస్. ఓ వేర్ హ్యాపీ బడా 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 బడా, కింద స్క్రాప్స్ ఇచ్చినట్టున్నారు గైస్. మ్యాప్ లో ఒకటి ఇచ్చారు. ఓకే ఎక్కడికెక్కడ వెళ్ళాలంట పదండి. ఇదే ఏదో దెయ్యాల కొంపలాగా ఉందనే నేను ఏడుస్తుంటే మళ్ళీ నేమో అటెటు వెళ్ళు ఇటెటో వెళ్ళు అంటున్నారు. సర్లే అండి, ఈయన ఎవరో చూయింగమ్ కట్ట దారుణంగా ఉన్నారు. అదే కనుక కొంచెం సిక్స్ ప్యాక్స్ ఉన్నాయో, పొట్ట ప్యాక్ అయినాయండి మొత్తం సిక్స్ ప్యాక్ అక్కడ. సర్లే అండి అలా వెళ్దాం, తిరుగుదాం, ఆగండి. ఎల్లు ట్రైన్ ఎల్లెల్లు ట్రైన్ ఎల్లు ట్రైన్ ఎల్లెల్లు ట్రైన్ టిన్ టింటిడిన్ టింటిడిన్. సర్లే అండి, జోకులా ఫస్ట్ మనం వెళ్దాం. ఓకే గైస్ మనం మార్క్ లొకేషన్ మార్క్ చేసుకున్నాం కదా. ఓడి అమ్మ దాటిసామా, అరే ఆపండి ఆపండి ఆపండి. అయ్యో అయ్యో మార్క్ లొకేషన్ మార్క్ చేసుకున్నాం. వెనక్కిల్లు 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 వెనక్కిల్లు. ఓకే ఇవ్వండి అవ్వండి, అక్కడే లొకేషన్ ఉంది. అయ్యో మనం ఏదో దాటేసి వెళ్ళిపోతున్నాం ఊరికూరికి దద్దరమని, లేకపోతే మనం ఏమైనా అటు వెళ్తున్నాము అర్థం కావడం లేదు. సర్లేండి ఎటు వెళ్తే మనకేటి. ఆగు ఆగు ఆగిపో, అంతే అంతే. ఎస్ ఎస్ ఆయిల్లే ఆయిల్లే. ఓకే సరే గైస్ ఓకే పదండి వెళ్దాం. చిన్న గేమ్ ఏదో చిన్న ల్యాగ్ ఉంటుంది కదా, శబ్దం కాడం లేదు. ఇదేదో ఉంది, సారీ గైస్ పక్కింటి ఆంటీ పిలిచారు అందుకనే. స్క్రాప్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ, బోల్డ్ అనే స్క్రాప్స్ ఉన్నాయి. ఓకే ఫోర్ ఆ ఫైవ్ ఐదు దొరికేసాయి గైస్. ఇంకేం లేనట్లేవు, ఇంతేనా ఉన్నాయి. ఇవ్వండి సిక్స్ ఎక్కడ పైన కొన్ని ఉంటుంటాయి, పదండి తీసుకున్నాం. స్క్రాప్స్ వచ్చేసి స్క్రాప్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, ఒకవేళ మన హెల్త్ తగ్గిపోతే స్క్రాప్స్ ఇంప్రూవ్ చేస్తాయి అవి మన ట్రైన్ హెల్త్ని. పద పద వెళ్దాం, మళ్ళీ మన సాహసాన్ని జరుపుదాం గైస్. ఓకే ఇక్కడ ఎవరెవరికి వెళ్ళాలి, ఈయన ఎవరు ఆయన రిక్వైర్డ్ మిషన్ ఆప్షన్ సీ గైస్, ఇవి రిక్వైర్డ్ మిషన్స్ అంట గైస్ ఇవి. అయ్యో వెపన్ మిషన్ రిక్వైర్డ్ మిషన్, ఇది ఇవన్నీ ఆప్షనల్ మిషన్స్ అంట గైస్. పదండి అట్టే వెళ్దాం. ఛీ
అవి గ్రో అగైన్. అట్న మరి ఏం కాకపోతే అట్నుంచి వెళ్ళాలి గేస్, ఇక తప్పదు ఎట్నుంచి అయినా వెళ్ళాల్సిందే. లేకపోతే బ్యాక్ వచ్చి ఏదో వెళ్దాం అనుకుంటే అట్నుంచి వెళ్ళిపోవడమే గేస్, తప్పదు ఇంకా అట్నుంచి వెళ్ళడానికి అవ్వదు. మనం ఇక్కడ పెట్టుకోవాలి, మరి లొకేషన్ చేంజ్ చేశాము. గ్రాఫిక్స్ బాగున్నాయి గేస్, నాట్ బ్యాడ్ గ్రాఫిక్స్ వచ్చేసి. ఏంటి గేస్ ఇప్పుడు ఏదైతే వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఓ సారీ సారీ, వెనక్కి 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 ఆగాగాగాగాగు. ఇక ప్రయాణాన్ని సాగొద్దాం. ఇంకా ఓకే, ట్రైన్స్ కంటే కొంచెం అప్డేట్ చేయాలి, స్పీడ్ పెంచుతాం గేస్. ఓకే సినిమా స్కెచ్ చెప్తా, పర్వాలేదు పవండి. ఓకే ఇక్కడ ఏం చేయాలంటే మనం ట్రాక్ నేమ్ చెప్పాలన్నమాట. దాదా పా 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 ఆపేసాను 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 అబే. అయ్యో ఇక్కడ మన తాతయ్య చనిపోయారే, గుర్తు వస్తున్నాయి గేస్ జ్ఞాపకాలు, గుర్తు వస్తున్నాయి ఆయన ఆ షిప్ నడిపే జ్ఞాపకాలు గత గుర్తు వస్తున్నాయి. సో గేస్ ఇక్కడ ఆపాను, ఎక్కడ చూసినా రక్తపు మరకలే గేస్. ఇది మరి అంత ఘోరమా అన్నట్టుంది, అస్సలు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి గేస్. ఏటల్లాలు ఇప్పించేనా, ఇటే అవుతుంది కదా ట్రైన్ వచ్చేసి. వెళ్ళపో నాకు చెప్పదు గేస్, మళ్ళీ అటే అవుతుంది గేస్. ఎస్ ఓకే గుడ్ జాబ్ మై ట్రైన్. ఇప్పుడు మ్యాప్ లో ఎటు వెళ్ళాలి, రిక్వైర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ. మన దగ్గర క్యాబ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి గేస్, పదండి ఎటు ఒకటి మరి ఏదో చెయ్యాలి తప్పదు. నాకు ఒక వెపన్స్ కూడా కావాలి గేస్, వెపన్స్ అయితే ఒకటే ఉంది ఇంకేం లేదు, కూర్చొని ఉంటాను ఇక్కడ. చోచో చాలి వచ్చిందంటే సంపడ బొబ్బలు ఇంకా చెప్పలేం గేస్, అది మనం చంపించవచ్చు. వచ్చేస్తున్నాం గేస్, దగ్గరలోనే ఉన్నాం గేస్. భయం వేస్తుంది గేస్, ఎటు ఎప్పుడు ఎప్పుడు చోచో చాలి వచ్చేస్తుంది ఏంటని. చోచో చాలి వస్తే ఇంక నా బతుకు బస్ స్టాండే గేస్. ఇదేవరు గేస్, ఓరే అమ్మా స్కాప్స్ దొరికాయి చూడండి గేస్, చేతిలో రాయింది అది. ఏదో చోచోచాలి వస్తే కొట్టి చంపేసేటట్టు మాట్లాడుతుంది, నా చేవ తగిలినట్టు కూడా అనిపించదు. హలో మాన్స్టర్ హంటర్ అరైవ్డ్ ఐ సీ. నమస్తే మేడం. అంటే మనం హలో మాన్స్టర్ అరైవ్డ్ అంటే మనం ఏంటి, నాకెందుకో డౌట్ కూడా ఉంది. ఏదో ఆ బూచ్ ట్రైన్ పుట్టుకొని బూచోడు వచ్చేసాడు అనుకుంటుందేమో, నాకు అదే అనిపిస్తుంది. దొంగ ఇదే పెద్ద దొంగలాగా ఉంది ఏది, దాన్ని దాన్ని చూడండి ఎలా ఉందో అని. అయ్యో ఓపెన్ కాకట్లేదు. సో ఓకే గేస్, నేను ఇక్కడ వరకు అయితే సేవ్ చేస్తున్నాను గేమ్ వచ్చేసి, ఎందుకంటే గేమ్ చాలా పెద్ద గేమ్, ఏమో 2 పార్ట్స్ 3 పార్ట్స్ అసలు పట్టచ్చు గేమ్కి వచ్చేసి. అంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు గేస్, వేరే గేమ్స్ మీద కూడా ఉంటాయి. ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే. ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ గైస్, చెయ్యండి ప్లీజ్. సో ఓకే టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.